క్వశ్చన్ అడుగుతారంట. మేడం నమస్తే. 48 రోజులుగా ఒక నిజాయితీని, నిర్దోషిని, ఒక ప్రజాస్వామ్యాన్ని నిర్బంధించారు ఈ తప్పుడు వైసీపీ పార్టీ. నిర్బంధించిందే కాక ఈరోజు వారికి పంపించే భోజనం విషయంలో కూడా ఎవ్వరూ వినలేని ఆరోపణలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. దాన్ని మీరు ఎలా తట్టుకున్నారు అని అది వాళ్ళ ఆలోచన అంత హీనంగా ఉంది. వాళ్ళకి అట్లాంటి ఆలోచన ఎప్పుడూ ఉంటాయి వాళ్ళకి. మనం చాలా ఇన్సిడెంట్స్ లో చూసాం వాళ్ళ గురించి, అది నేనేం వివరంగా చెప్పక్కర్లేదు. మీరు మీరందరికీ పెళ్ళయింది కదా, బిడ్డలున్నారా మీకు? మీ బిడ్డలు మీకు విషయం కలిపి పంపిస్తారా తింటానికి? అది మా కుటుంబంలో అవుతే ఆ సంస్కారం లేదు. విషయం కలిపి పంపించడం ఏంటండి? మేమేదో ఆయన ఆరోగ్యం ఎట్లా ఉంది అని కనుక్కోటానికి ఇంకొంచెం ఎక్కువ అడిగితే ఇది వాళ్ళు చేసే తప్పుడు ప్రచారం. ఇవన్నీ వస్తాయండి. నేను మాత్రం చాలా నేర్చుకున్నాను. ఒక రాజకీయ నాయకుడిని పెళ్లి చేసుకుని చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాను, పర్వాలేదు. దాంట్లో ఇదొక్కటి. నేను చాలా నవ్వుతానే ఉంటాను. పనిలేని వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు కూడా. భగవంతుని మీకు ఆ తట్టుకునే శక్తి ఇచ్చారు, ఇంకా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు జరుగుతుంది కూడా రాక్షస పరిపాలన. ఇంకా ఇవ్వండి అమ్మా ఒకసారి. ఇంకా ఒకరు అమ్మా, అలాగే అలాగే అమ్మా, ఒకసారి అక్కడ మాట్లాడుతున్నారు అమ్మా. హలో, ఒక నిమిషం అమ్మా, అక్కడ మాట్లాడుతున్నారు, అక్కడ మాట్లాడుతున్నారు. అయిపోయింది అమ్మకి ఇవ్వండి మైక్. నమస్కారం అండి. నమస్కారం మేడం, నా పేరు భువన.